हेलो अंदर की नमस्कार नेनु मी प्रशांतनी चूस्तुन्नारु वडिनेशम अग्रिकल्चर चैनल सो मनं रेगुलर्ली वच्चेसरिकी खम्मम अंड काटन मिर्ची मार्केट लाइव मार्केट अनेदी रेगुलर्ली इस्तू उंटामंडी सो कोत्त मिर्ची अनेदी मार्केट लोकी चाला विधालुगा रावडं जरुगुतुन्नदी अन्नी मार्केट्लो कोत्त मिर्ची अयिते स्टार्ट अयिंदंडी नेनु एपी वेल्लानु एपीलो चूसानु एपीलो अयिते आरु रकालु अयिते कल्लालो एंडुतुन्नायि ऑलरेडी कोत्त मार्केट कूडा वेल्लडं जरिगिंदी सो एसीलो उन्न मार्केट की प्रैस अयिते रोज रोजुकी तग्गुतू वस्तुंदी ఈ రోజు కమ్మం కొత్త మిర్చి వచ్చిందండి కొత్త మిర్చి ధర చూసుకున్నట్లయితే ముందు నవంబర్ 17 2022 కొత్త మిర్చి ధర 19999 రూపాయలు సో ఒక రూపాయి తక్కువ 20000 రూపాయలు కొత్త మిర్చి కొనుగోలు అవుతున్నవి కొత్త మిర్చికి ఇప్పుడు ఉండొచ్చు మేబీ అంతా ఒకేసారి తీసుకొచ్చేసరికి దాని కూడా డిమాండ్ అనేది తగ్గిపోతది ఈ రోజు తేజ రకం వచ్చింది కమ్మానికి కమ్మంలో 19999 రూపాయలు కొత్త మిర్చి కొనుగోలైనవి ఏసీ మిర్చి అయితే 21200 రూపాయలు ఈ రోజు కమ్మం మిర్చి మార్కెట్ లో ధరలు కొనసాగాయి అదే విధంగా పత్తి ధరలు అయితే 9100 9200 కమ్మంలో సో కొత్త మిర్చికి పాత మిర్చికి డిఫరెంట్ ఏందంటే కొత్త మిర్చి ఇప్పుడు వచ్చేది మొత్తం తాలుకాలు ఎక్కువ వస్తాయండి తాలుకాలు రాకుండా మనం కొన్ని వీడియోలు అయితే చేశాము చూడండి అలాగే ఏదైనా మీకు డౌట్లు ఉన్నా ఇన్ఫామ్ నాకు చేయండి నేను వీడియో రూపంలో దానికి నేను తెలియజేస్తాను ఏసీలలో ఉన్న స్టాక్ అయితే చాలా తక్కువ ఉన్నవి నాటకాలకి బాగా డిమాండ్ ఉందండి నాటకాలు పోయిన సంవత్సరం అయితే చాలా వరకు పంట నష్టం అయిపోయి పండడం అంటే సరిగా పండలేదన్నమాట అవి 30000 రూపాయల వరకు నాటకాలు అయితే కొనుగోలు అవడం జరుగుతున్నది ఈ ఇయర్ అయితే నాటకాలు చాలా తక్కువ ఏపీలో ఎక్కువగా పండిచేది నాటకాలు రోమీ 21 26 తర్వాత 63 341 4884 414 AK-47 షార్కోన్ ఇవంతా ఏపీలలో ఎక్కువ పండిస్తారు తెలంగాణలో ఓన్లీ తేజాలు ఎక్కువ పండిస్తారు అండ్ వరంగల్ సైడ్ చూసుకున్నట్లయితే వండర్ హార్ట్ టమాటో రకము దేశవాళి దీపిక అనేది ఇవి కొనుగోలు అవడం అంటే ఇవి పండించడం జరుగుతుంది అనమాట వాటికి దేశవాళికి అయితే 90000 రూపాయల వరకు రేట్ ఉందండి అది స్పైసీ కోసం వాడతారు కాకపోతే అన్ని చోట్ల కూడా అవి పండవు వాతావరణం అనుకూలిస్తేనే అవి పండడానికి అవకాశాలు ఉంటాయి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులను షేర్ చేయండి మిర్చి అండ్ పత్తి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఈ పంటలపైన అసలు ఎలా ఉన్నాయి ఈ తామర పురుగుల ఉద్రక్తి ఎలా ఉన్నాయి ఇప్పటివరకు తామర పురుగుల ఉద్రక్తి ఇప్పుడు అటాక్ అయింది అసలు అయింది చలికాలంలో అవి ఎక్కువగా రావడానికి స్పందించడం జరుగుతున్నది కాబట్టి ఏం కాదండి సో ఉన్న మందులు ఏవైతే ఉన్నాయో కొంచెం వాడకుండా పోండి మీకు తెలిసింది షాప్ అయిన దగ్గరికి వెళ్తే ఆయన ఏమనుకుంటాడంటే మళ్ళీ నువ్వు ఒకేసారితో రోగం పోతే నువ్వు రాలేవు కదా సో అందుకోసమని మళ్ళీ రావాలని మీరు అడిగింది ఇవ్వరు కొన్ని కొంతరికి ఇస్తారు మరి కొందరికి అయితే ఇవ్వరండి ఇది గుర్తుపెట్టుకొని సో మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి బై ధన్యవాదాలు